అమెరికాను పాలించే అర్హత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కు లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నార్త్ కరోలినాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ట్రంప్ కమలా హ్యారిస్ తీవ్రమైన వామపక్ష ఉన్మాది అంటూ ఘాటు విమర్శలు చేశారు. మూడున్నర ఏళ్లుగా అధ్యక్షుడు బైడెన్ ప్రతి వైఫల్యం వెనుక కమలా హ్యారిస్ ఉన్నారని ఆరోపించారు. ఆమె ఒక తీవ్రమైన వామపక్ష ఉన్మాది అని, ఆమె అధికారంలోకి వస్తే అమెరికాను సర్వనాశనం చేస్తారని ఆరోపించారు. కానీ దాన్ని తాము జరగనివ్వపోమని ట్రంప్ వెల్లడించారు. మూడున్నరేళ్లలో వారు దేశానికి ఏం చేశారని ప్రశ్నించారు. తాను అధికారంలోకి వస్తే మొదటి దఫాలో చేసిన కంటే అద్భుతమైన పనులు చేసి చూపిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. తన ప్రసంగంలో కమలా హ్యారిస్ పేరును ట్రంప్ దాదాపు 45 సార్లు ప్రస్తావించడం గమనార్హం. Good luck with your electric car that goes for about 45 minutes before you have to get out. Thank you very much.